The person you are speaking with. Hello. The person. అంటే ఇప్పుడు మీకు ఏం కావాలండి? ఇప్పుడు మీకు మేరీ పరిపూర్ణత అనే అంశం మీద కావాలా, లేకపోతే మీకు మీకు ఏ అంశం మీద డౌట్ ఉంది చెప్పండి. అంటే మీకు ఏ అంశం మీద డౌట్ ఉంది? మీకు నాకు ఏ అంశం మీద డౌట్ ఉందా? అంటే నేను వచ్చేసి అదే నాకు బైబుల్ నచ్చలేదు, ఆ యేసు దేవుడు కాదని తెలిసింది, అదే మన భారతదేశానికి సంబంధించిన మతం కాదు, తెలుసో తెలియకో మా అమ్మ మా నాన్న నేను పుట్టక ముందే మత మార్పిడి అయ్యారు, కాబట్టి ఇప్పుడు నేను తెలుసుకొని నేను సత్య మార్గం అయినటువంటి లోకి వచ్చి మా ఊళ్ళో మా ఫ్యామిలీ మొత్తాన్ని కూడా నేను రికవర్ చేశాను దాదాపుగా. అంటే ఎక్కువ యువతను టార్గెట్ చేసి యువకులందరినీ బయటకు వచ్చాను, చర్చికి వెళ్ళనివ్వకుండా పాస్టర్ని చీప్ గా చూడాలి అసలు వాడు అవసరం లేదు అన్నట్టుగా మనము రికవర్ చేశాము. ఇంకా మా ఊళ్ళు పెద్ద పెద్దలు వాళ్ళ ఏజ్ వారు కాబట్టి వాళ్ళ పైత్యం ఉంటారు కాబట్టి చెప్పినవి ఏదైనా కాబట్టి వాళ్ళు నన్ను వదిలేశారు. నా ఫోకస్ అంతా ఉందంటే యూత్ చూడేసి అనమాట అట్లాగా, ఎందుకంటే ఇది సెక్స్ పుస్తకం అండి బైబుల్ అనేది, పూత పుస్తకం, మంచి విషయాలు ఏమి ఉండదు దాంట్లో, ఒక్కడు కూడా లేదా? ఒక్కడు కూడా లేదండి బైబుల్ మొత్తం మీద. దానికన్నా ఏదో బైబుల్ మొత్తం ఆదికాండం నుంచి ప్రకటన గ్రంథం వరకు చదివిన తర్వాత ఇది కేవలం ముడ్డు చూసుకోవడం తప్ప, పాత్రంలో డిషెస్ అయిపోతే తప్ప, లేకపోతే పోర్న్ స్టార్స్ పోర్న్ వీడియోస్ తీసుకోవడానికి పరమగీతం అనే ఒక చాప్టర్ ఉంటుంది, అది పోర్న్ డైరెక్టర్స్ తప్ప, లేకపోతే అది ఎవరికి కూడా అది యూజ్ అవ్వదు. అది ఇప్పుడు మేరీ ఉంది, మేరీని నువ్వు ఆదర్శంగా తీసుకుంటావు బాబు, మేరీని నువ్వు ఆదర్శంగా మీ అమ్మ కానీ మీ ఇంట్లో ఉన్న మీ చెల్లి కానీ మీ అక్క కానీ మేరీ మాత్రం ఆదర్శంగా తీసుకుంటారా చెప్పండి బ్రదర్, తీసుకుంటారా మీరు? అన్నా ఒక విషయం చెప్పండి, మీకు మీరు మేరీ మాత్రం ఆదర్శంగా తీసుకుంటారా తీసుకోరా అది చెప్పండి. తర్వాత మనం ఒకటిగా నా విషయం, నేను ఒక మాట చెప్పను, మీరు ఆదర్శంగా తీసుకుంటారా తీసుకోరా ఒకటి చెప్పండి. ఒకటి చెప్పిన తర్వాత మీరు పది చెప్పండి, ప్రతి దానికి వివరణ లేకుండా. సరే మీరు వివరంగా ఆలోచించి, మా అమ్మ మేరీ మాత్రం ఆదర్శంగా తీసుకుంటుంది, లేదా మా చెల్లెలు కానీ మా అక్క కానీ మా భార్య కానీ మేరీ మాత్రం ఆదర్శంగా తీసుకుంటారు అని ఒకసారి కన్ఫర్మ్ చేయి ఒక మాట అన్నా. అరే బాబు తీసుకుంటారా లేదా చెప్పు, చెప్పిన తర్వాత నేను ఒకటి మాట కాదు వంద మాటలు నేను వింటనే ఉంటా. నేను ఏం చెప్పేదో నేను వింటా ఉంటాను. మీరు ఆదర్శంగా తీసుకుంటారా తీసుకోరా చెప్పండి. మీరు ప్రశ్న వేసిన దానికి డైరెక్ట్ గా నాకు నువ్వు అవునా కాదా అని చెప్పమంటే నీట్ గా అవునని చెప్పాలి. నువ్వు పని చేయి, నువ్వు అవునని చెప్పిన తర్వాత నాకు వివరణ ఇవ్వు, నువ్వు అవును అని చెప్పిన తర్వాత వివరణ ఇవ్వు. మీరు కూడా ఎక్స్ క్రిస్టియన్, మీరు కూడా చాలా రోజులు చర్చికి వెళ్ళొచ్చారు, ఇప్పుడు బయటకు వచ్చారు, మీకు బైబిల్ అర్థమైంది, ఇప్పుడు మీరు కానీ మీ ఇంట్లో ఆడవాళ్ళు కానీ మేరీని ఆదర్శంగా తీసుకుంటారా తీసుకోరా? వందనాలు అయ్యారు. చెప్పండి సార్, మీరు తీసుకుంటారా సార్? అయ్యగారు నేను కూడా పాస్టర్ గా పనిచేశానండి, పాస్టర్ పరమజ్యోతి అని, అప్పుడు నా పేరు అట్లా ఉండేదండి. తర్వాత నేను పాస్టర్ గా మానేసిన తర్వాత నా పేరు మార్చుకున్నానండి. పాస్టర్ పరమజ్యోతి అంటే అందరికీ తెలుసండి, గుంటూరులో పాస్టర్ పరమజ్యోతి, గుంటూరులో ఎవరికైనా తెలుస్తుంది పాస్టర్ పరమజ్యోతి అంటే. సో బైబిల్లో ఏమీ లేదండి, అంతా మేము కూడా నమ్మి మోసపోయాం సార్ బాగా. ఎన్ని సంవత్సరాలు చేశారండి మీ సేవ? నేను 2 సంవత్సరాలు చేశానయ్యా. అంటే బైబిల్ చదవడం చేశారండి? బైబిల్ చదివి చేశానండి. చదివిన తర్వాత? అవునండి. అంటే అర్థమై చేశారా అర్థం కావడం చేశారా? అర్థమయ్యే చేశామండి. ఎట్లా అర్థమైంది మీకు? తప్పుగా అర్థమైందా ఒప్పుగా అర్థమైందా? ఎలాగ అర్థమైందయ్యా? దాంట్లో ఉన్నంత వరకు మనకి మంచిగా ఉంటదయ్యా, దాంట్లో నిజంగా చదివి తెలుసుకున్న తర్వాత అది మనకి ఏంది ఈ చెత్తలోనే మనం ఎన్ని సంవత్సరాలు ఉందని బాధేస్తుందయ్యా మనిషికి. ఈ చెత్తలోన ఈ దరిద్రంలోన ఈ పెంటల్లోన ఎన్ని రోజులు పొరిలింది మనం అని మన మీద మనకి అసహ్యం వేస్తుందయ్యా. పరంజ్యోతి గారు మాట్లాడ చెప్పండి. ఒక మనిషి అందరికి ఒకే విధంగా అర్థం కాదు. అవునండి కరెక్టే, మనం అర్థం చేసుకునే విధానంలో అర్థం అవుతాడు. కానీ అదేనండి, మేము అర్థం చేసుకునే విధానంలో మీరు అర్థం చేసుకోరు, మీరు అర్థం చేసుకునే విధానంలో నేను అర్థం చేసుకోను, మన ఇద్దరం అర్థం చేసుకునే విధానంలో మూడో వ్యక్తి అర్థం చేసుకోలేదు. కానీ ఏ అర్థం లేని బైబుల్ ని ఎవడు ఏం అర్థం చేసుకోలేడు, ఒకే విధంగా అర్థం చేసుకోలేడు. ఒక పాస్టర్ ఒక రకంగా చెబుతాడు ఒకే వాక్యాన్ని, ఇంకో పాస్టర్ ఇంకో రకంగా చెప్తాడు, మనకు ఒక రకంగా చెప్తాడు, వాడి ఇంట్లో వాళ్ళకి ఇంకొక రకంగా చెప్తాడు, పబ్లిక్ లో ఒక రకంగా చెప్తాడు, చర్చిలో ఒక రకంగా చెప్తాడు. ఇలాగా పాస్టర్ అనేవాడు ఏ ఒక్క పాస్టర్ కూడా ఒక వాక్యాన్ని ఒక రకంగా చెప్పరు. కారణం ఏంటంటే ఈ దరిద్రం అంతా బైబిల్లే.
అది మీరు మీకేం అర్థమైంది చెప్పండి సార్. మాకు మాకు అర్థం కాలేదు అంటున్నారు కదా. ఇప్పుడు మత్తయి సువార్త ఒకటో కాదు సార్, సార్ ఒక మాట అడుగుతాను సార్. నాకు రిఫరెన్స్ కాదండి, మీరు ఏదో ఒకటి పట్టుకుని రిఫరెన్స్ అడిగి అవునా కాదా ఇది అవునా కాదా. అలా కాదు సార్, మీకు దీనికి బైబిల్ కి దీనికి సంబంధం లేదండి. మీకు కామన్ సెన్స్ వాడండి. ప్రేమించుకునే వాక్యం ఉంది కదా చూడండి. ఇప్పుడు వేమన శతకంలో కాదండి, ఒక నిమిషం ఆగండి. వేమన శతకంలో దీనికంటే దీనమ్మ మొగుడు లాంటి వాక్యాలు ఉన్నాయండి. సుమతి శతకంలో దీనమ్మ మొగుడు లాంటి వాక్యాలు బోల్డ్ అని ఉన్నాయండి. అహింసో పరమో ధర్మ అని ఉంది, ధర్మో రక్షితి రక్షిత సత్యమేవ జయతే. దీనికంటే మంచి ఏగమరే అన్ని. అశ్లేష్ గారు ఒక మాట అండి, అశ్లేష్ గారు ఒక మాట అండి, సీరియస్ గా మాట్లాడుకుందాం మనం. సీరియస్ గా మాట్లాడదాం, సీరియస్ గానే మాట్లాడదాం. ఏమున్నాయండి ఇప్పుడు మన 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 హిందూ గ్రంథాలలో లేని మా సుమతి శతకం. అసలు సార్ ఒక నిమిషం సార్, అసలు సార్ ఒక నిమిషము. ఇది నేను దాదాపుగా బైబిల్ ఉన్న మంచి విషయాలు ఏంటని చెప్పేసి నేను ఇప్పుడు దగ్గర 150 మంది క్రైస్తవులు 50 మంది పాస్టర్లు అడిగింటాను. వాళ్ళు నిన్ను వాళ్ళని పొరుగువాని ప్రేమించండి కాకుండా ఒక స్టెప్ ఏదైనా ఇంకొక మాట ఏమైనా చెప్పారు సార్? నేను హార్ట్ఫుల్ చెప్తున్నాను, నిజం చెప్తున్నాను. వీడు కూడా ఇదే చెప్తాడేమో ఎక్స్పెక్ట్ చేసేసి నేను మ్యూట్ లో పెట్టుకు వింటా ఉన్నా. అది తప్ప, నిన్ను వాళ్ళని పొరుగు ప్రేమించండి తప్ప 200 మంది అండి, 150 క్రైస్తలు 50 మంది పాస్టర్లు. బైబుల్ లో మంచి విషయాలు ఏంటంటే నిన్ను వాళ్ళని పొరుగువాడిని ప్రేమించండి. అది బైబుల్ రాయాలయ్యా, మామూలుగా తెలియదా నీకు? మామూలుగా తెలియదు మనిషి. పాస్టర్ వచ్చారు, పాస్టర్ రాజు వచ్చారు. పాస్టర్ ఎందుకు కలుపుతారండి? పాస్టర్ కలపదు సార్, సోదరులు అండి, వద్దండి. అయ్యా వందనాలు, ఎవరయ్యా మాట్లాడేది? సోదరండి. అసలు ఎందుకండి పాస్టర్ వీళ్ళందరూ వస్తారు కరెక్ట్ టైంకి సార్? మనం ఏదైనా ప్రేమ పూర్వకంగా స్నేహం పూర్వకంగా మాట్లాడుకుంటే బైబిల్ గ్రంథం గొప్పతనం తెలుసుద్ది అయ్యా. ఏంటిది నాకు అర్థం కాలేదు. ఇప్పుడు నేను ప్రవీణ్ గారికి కాల్ చేసా, ఏదో హిందూ మన ఏసఐ గురించి తప్పుగా పోస్టులు పెడుతున్నారు, తప్పుగా మాట్లాడుతున్నారు అని చెప్పి కాల్ చేశాను అయ్యా. పాస్టర్ గారు మీ పేరేంటండి? నా పేరు డేవిడ్ అండి. అయ్యా నా పేరు అంతకుముందు పేస్టర్ పీటర్ పీటర్ అండి నా పేరు. నేను తర్వాత పేరు మార్చుకున్నానండి, పరమ జ్యోతిగా పేరు మార్చుకున్నాను. నేను కూడా 2 సంవత్సరాలు సేవ చేశానండి గుంటూరులో. బైబుల్లో ఏం విషయం లేదండి, అసలు ఏం విషయం లేదు. అయ్యా నీ వల్లే నీ పొరుగు వారిని ప్రేమించని తిన్నారా? తప్పించి మీకేం తెలియదా అండి? మీ క్రైస్తవులకి నాకు అర్థం కాదు, అది తప్పించి ఇంకేం తెలియదా? తల్లిదండ్రులను సన్మానించుడి అని ఉంది కదయ్యా. సార్ నేను ఒకటి అడుగుతున్నానండి మాస్టర్ గారు, ఇంకొక అతని పేరు ఏంటి? ప్రవీణ్, ఇంకొక అతను ఉన్నాడు, ఏం పేరండి మీ పేరు? గిద్యన్ అండి. గిద్యన్, గిద్యన్ విజయ్ అన్న. గిద్యను, 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 గిద్యను అంటే మిద్యనా? గిద్యను అదొక నగరం చెప్పండి ఒకసారి. అదొక నగరం పేరా? పర్లేదు చెప్పండి, చెప్పండి. సార్ మీరు కూడా వింటున్నారు కదా సార్, మీకు ఈ తప్పించి ఇంక వేరే ఏం లేవండి మీకు ఇంకా? ఏమండి దీంట్లోనే అన్ని ఉన్నాయండి. ఏమున్నాయండి సెక్స్ తప్పించి? ఏముందండి సెక్స్ తప్పించి? ఏమున్నాయండి ఇంక దాంట్లో ఏముంది సెక్స్ తప్పించి? ఓ నా సహోదరి, నా ప్రియ సహి, చెల్లెల్ని సహోదరి అంటే ఏంటి? సో చెల్లెల్ని నా ప్రియ సఖి అంటే ఏందండి? చెత్త కాకపోతే ఏమన్నా బుద్ధి ఉందా అండి అసలు? అయ్యా మీరు దాన్ని ఎట్లా చూడాలంటే, చెప్పండి సార్. మీకు అదే చెప్పానండి, ఒక్కొక్క మనిషి ఒక్కొక్క. కాదండి సహోదరి అంటే ప్రియ సఖి ఏంటి సార్? మీరు ఎట్లా చూస్తారు చెప్పండి, నాకు అర్థం కాదు. ఏంటంటే సహోదరి అంటే నా చెల్లెలు, లేదా అక్క, మళ్ళీ ఆ దాన్ని ప్రియ సఖి అంటే ఏంటి అర్థం ఏంటి? మీకు అదే చెప్పాను నేను. ఏం చెప్తారండి దాంట్లో ఏం అర్థం ఉందండి? మత్తుందండి కొద్దిగా. నేను మాట్లాడతాను, మాట్లాడండి అయ్యా. పాస్ గారు మాట్లాడండి. అరుచుకున్నారు అనుకోండి, ఆయాసం వస్తే తప్ప ఉపయోగం లేదండి. కరెక్ట్ సార్, నేను శాంతి సమాధానంతోనే మేము కూడా మాట్లాడతామండి. శాంతి సమాధానమే ఏసయ్య చెప్పింది, శాంతి సమాధానంతో ఏదైనా సాధిస్తామని చెప్పాడండి. తను తను తగ్గించుకున్నవాడు హెచ్చించబడును, హెచ్చించేవాడు తగ్గించబడును అని బైబిల్లో వినలేదా మీరు? విన్నామండి. సూది పెద్దంలో నుంచి ఒంటినైనా దూర్చగలరు కానీ ధనవంతుడు పరలోకం పోలేరు, ఇవన్నీ మేము చదివినయే సార్. తప్పించి ఆ సూది తప్పించి ఏమి ఉండదండి. సూది తప్పించి సూది కాదయ్యా. ఇప్పుడు ఏమి లేని చోటే ఆవద మహావృక్షం అన్నారు, విన్నారా ఎప్పుడైనా సామెత? అవునండి విన్నాను. ఇది కూడా అంతేనండి. ఓహో అట్లా అంటారు. మరి ఇప్పుడు చెప్పండి, ఏంటి అసలు మీ సమస్య? ఏంటి అసలు మీరు ఎవరు, అతను ఎవరు, ఏంటి మీ సమస్య? కాదండి ప్రవీణ్ గారు లేరండి. ప్రవీణ్ గారు లేరా? ప్రవీణ్ గారు ఉన్నారండి, ఆయన కొద్ది పనిలో ఉండి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆ మిద్యాన్ అనే అతను క్రైస్తవుడు అండి ఆయన. ఓకే, నేను క్రైస్తవుల నుంచి బయటకు వచ్చాను. తమ్ముడు ప్రైజ్ లాడ్ అమ్మా, తమ్ముడు ప్రైజ్ లాడ్.
బాగున్నారండి. దేవుని కృప అండి. నేను నందిగామ నుంచి అండి. సార్ ఏం చేస్తుంటారు సార్ మీరు? నేను సేవ చేస్తున్నానండి. ఓకే సూపర్ అండి. పాస్టర్ మీరు కూడా? అవునండి. ఏమని ఎవాంజలిస్ట్? సూపర్ అండి, సూపర్ సూపర్ అండి. అసలు నిజంగా మనలాంటి వాళ్ళ వల్లనే దేవుని వాక్యం ఈ రోజు నిలబడిందండి. లేకపోతే ఈ మతోన్మాదులంతా ఎప్పుడో నాశనం చేసేవాళ్ళు అండి మనల్ని. అంతేనండి. ఏంటంటే చెప్పండి సార్. చెప్పండి చెప్పండి. అద్భుతమైన విషయం ఏంటంటే ఇది తాత్కాలికంగా లేకపోతే అజ్ఞానంతో మళ్ళీ ఒకటే చెప్తానండి. వీళ్ళు తప్పితే ఆ చిన్నదేవ స్వామిని గాని మొన్న రీసెంట్ గా బాగా అలసిడి చేశారండి. బాగా చాలా మంది హిందూ పీఠాధిపతులు ఉన్నారు కదా. ఏం మనకి తెలియదండి ఆ పీఠ. నేను బైబుల్ తప్ప పూజాదిగా చేసే వాళ్ళు ఎవరు కూడా వ్యతిరేకంగా మాట్లాడరు, మాట్లాడలేరు కూడా. నేను బైబుల్ తప్ప వేరే గ్రంథం చదవన్నాయి. అసలు వేరే మనుషుల గురించి కూడా నేను పట్టించుకోను. పూర్తి ఇవ్వండి. వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే, పరమేశ్వర్ గారు విన్నారా? వింటున్నానండి, చెప్పండి. వాళ్ళు ఎందుకు మాట్లాడారంటే, వాళ్ళ మీ పేరు ఏందయ్యా? మీ పేరు మిద్యాను. మిద్యాను మీ పేరండి? మీ పేరు? నా పేరు పాస్టర్ పరమ జ్యోతి అండి. అయ్యా మీరు పాస్టర్ అంటున్నారు, మళ్ళీ దేవుడికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నారు. అవునండి, నేను పాస్టర్ గా చేసి వెళ్ళి బాగలేదనేసి నేను బయటకు వచ్చాను సార్. అందుకని. ఏం నచ్చలేదండి బైబుల్లో మీరు? అసలు ఏమి నచ్చలేదండి? ఇప్పుడు మొన్న పోపు ఉన్నాడు కదండి ఇటలీలో, రోమన్ కేథలిక్ అందరికి పోపు ఉన్నాడు కదండి. ఆ పోపు వచ్చి అమెరికాలో వాళ్ళకి, న్యూజిలాండ్ లో వాళ్ళకి, ఆస్ట్రేలియా వాళ్ళందరికి సారీ చెప్పాడండి. ఎందుకంటే అక్కడ ఈ వాటికన్ సిటీలో ఉండే ఈ పాస్టర్లు, ఈ బిషప్లు, ఆర్చి బిషప్లు చిన్నపిల్లల్ని, మగపిల్లల్ని, మగపిల్లలతో సెక్స్ చేశారండి. చాలా మంది మగపిల్లల్ని, చిన్నపిల్లల్ని, ఆడపిల్లల్ని, ఆడవాళ్ళని, వాళ్ళందరినీ సెక్స్ చేసి కొన్ని వందల వేల మందిని చంపేశారండి. అయ్యా మా పాస్టర్ లంజా కొడుకులు ఇట్లా చేశారు, మీ అందరికి సారీ చెప్తున్నానయ్యా అని పోపే వచ్చి చెప్పాడండి. మీ మొత్తానికి సారీ చెప్పాడు. మనుషులు చేసిన దానికి దేవుడు సంబంధం లేదండి. మరి దేవుడు ఏం బీగుతున్నాడండి మరి యేసు? ఇప్పుడు దేవుడు తన ఇప్పుడు మనుషులకి జ్ఞానాన్ని ఇచ్చారండి. వాళ్ళు వాళ్ళ క్రియలను బట్టి వాళ్ళు చేసుకోవాలి మంచి చెడు. మరి అప్పుడు దేవుడు అప్పుడు మరి మరి యేసయ్య నమ్మటం దేనికండి? పని పాట లేదా? ఒక మాట అండి. చెప్పండి చెప్పండి. మరి ఇంకా దేశ యేసయ్య నమ్మటం దేనికండి? ఇప్పుడు నేను రాత్రి ప్రార్థనలో ఉన్నానండి. పరంజ్యోతి గారు ఒక మాట అండి. చెప్పండి చెప్పండి. ఏమండి మీరు? అయ్యా నాకు ఒక చిన్న డౌట్. పరంజ్యోతి అంటే ఒక టీవీలో ఒక ఆమె వచ్చింది, ఆ పాస్టర్ అయినా మీరు? కరెక్ట్ చెప్పా, కరెక్ట్. సోమవారం రోజా గారి ఇంటర్వ్యూలో పరంజ్యోతి కళ్ళలో చక్రాలు తిరుగుతున్నాయి అని చెప్పి. చక్రాల పాస్టర్ నేనండి. అందరు చక్రాల పాస్టర్ అంటుంటారండి. అయ్యో దుర్మార్గు కూడా ఆమెను కడుపు చేసింది నువ్వేనట్టుగా, పిల్లడుకు పుట్టాడు నువ్వేనా? ఏదోలేండి అది అప్పుడు అట్లా జరిగిపోయింది సార్. పరిశుద్ధాత్మ ప్రేరణ వల్ల అట్లా జరిగిందండి నాకు, అంతేగాని మరి కావాలని చేయలేదండి. దేవుడు అంత గొప్ప అవకాశాన్ని ఇచ్చి వినియోగించుకున్నప్పుడు మీరు ఎందుకు వచ్చారండి మరి బయటికి? మీరు ఇప్పుడు అది తప్పని నాకు అర్థమైంది. తర్వాత వచ్చి రోజా గారితో మాట్లాడితే, రోజా గారు నాతో మాట్లాడితే, అవునమ్మా నేను పాస్టర్ పరంజ్యోతిని అన్నమ్మా, నా మీద అప్పుడు పరిశుద్ధాత్మ వచ్చి మేరీకి ఎలాగైతే గర్భం చేసిందో నా మీద కూడా వచ్చి పరిశుద్ధాత్మ ఈ అమ్మాయికి అట్లా చేసిందమ్మా నాకు అని చెప్తే, అప్పుడు వాళ్ళు పోలీస్ కంప్లైంట్ చేశారు సార్. నన్ను పోలీసులు తీసుకెళ్లారు. తీసుకెళ్లి తర్వాత వాళ్ళని విచారణ చేస్తే ఆ అమ్మాయికి సారీ చెప్పాను. సారీ చెప్పేసి పిల్లల్ని పుట్టించి ఇది ఒక ఇంగ్లీష్ వాడు మనకు నేర్పెళ్ళాడండి. సారీ అనే పదం ఇంగ్లీష్ వాడు అదొకటి. పరిశుద్ధాత్మ అలా పూనాడండి నన్ను ఏం చేయమంటారు సార్? మరి అప్పుడు నేను సార్ ఒక నిమిషం అండి, ఒక నిమిషం. మిద్యాన్ గారు ఇప్పుడు పాస్టర్ గారికి సమాధానం చెప్తున్నాను. ఏ మిద్యానో ఏదో లేదండి, నేను ఏదో ఒకటి లేదండి. మీ పేరు ఏదైతే క్రైస్తవులు కదా మీరు. అయితే అండి ఏమైందంటే అండి, అప్పుడు ఆ అమ్మాయి నేను ప్రార్థన చేసుకుంటున్నాను సార్, ఏకాంత ప్రార్థన చేసుకుంటున్నప్పుడు పరిశుద్ధాత్మ పూనింది సార్. పూని పరిశుద్ధాత్మ నన్ను పట్టి పీడించింది. సాతాను అదే సమయంలో నా మీద చేయటం వల్ల నేను ఇంకా అమ్మాయి అట్లా కమిట్ అయిపోయాను సార్. కానీ ఆ అమ్మాయి వచ్చి ఇట్లాగా నా పరువు తీస్తుందని అనుకోలేదండి. వచ్చి టీవీలో వచ్చి ఆ చక్రాలు తిరుగుతున్నాయి నా. ఇప్పుడు ఆ అమ్మాయి ఒకటే కాదండి, చాలా మందికి కూడా నేను కడుపు చేశాను సార్ నేను. కానీ ఎవరు వచ్చి చెప్పుకోలేదు.
సార్ ఇది ప్రభు మీకు పరలోక సార్ ఇప్పటికైనా మీరు నమ్మి బాప్టిజం తీసుకుంటే నమ్మలేండి, దరిద్రం దరిద్రం నుంచి బయటకు వచ్చాను సార్. కాదండి ఒకసారి మాట వినండి, మీరు ఒకసారి శాంతంగా వినండి. మీరు గనక నమ్మి బాప్టిజం తీసుకున్నట్లయితే మళ్ళీ మీరు పాపాలు క్షమించబడి మీరు పరలోకం యేసయ్య మీకు పరలోక రాజ్యాన్ని ఇస్తాడు. లేదు నేను ఆ పాప జీవితంలో బతుకుతాను, అలానే నేను గర్భం చేసేది ఎన్ని మీరు లాస్ట్ చనిపోయిన తర్వాత మీకు పరలోకం ఉండదండి ఇంకా నిత్యం. సార్ ఇప్పుడు నేను ఆ చేసిన పాపాలు ఆ మతంలోనే ఉండి చేశాను, అప్పుడు అప్పుడు ఆ యేసు నన్ను ఏమి కాపాడలేకపోయాడు, ఆ యేసు నన్ను రక్షించలేకపోయాడండి. నా మీద కేసులు ఉన్నాయి, ఆ అమ్మాయి వచ్చి గొడవ గొడవ చేసి నా దగ్గర నుంచి డబ్బులు తీసుకుంది. ఇంకా యేసు నాకు చేసిన లాభం ఏంటండి, నేను ఎందుకు నమ్మాలి? అసలు మీరు చేసిన తప్పు కదండి, యేసు ఎందుకు రక్షిస్తాడు మిమ్మల్ని మీరు తప్పు చేస్తే? తప్పు ఎక్కడే ఉందండి, తప్పే ఉందండి, కడుపు తప్పే కదండి. కాదు మిద్యాన్ గారు ఇప్పుడు ఎవరు మాట్లాడు, మిద్యాన్ గారా ఎవరు మాట్లాడేది? మీ పాస్టర్ గారా? నేను పాస్టర్. మిద్యాన్ గారు ఉన్నారా? ఇందాక ఏదో అడుగుతున్నారా ఆయన? ఇప్పుడు ఆ మిద్యాన్ గారు, ఇప్పుడు నేను ఇప్పుడు యేసు ప్రభుని నమ్ముకున్న తర్వాత నా పాపాలన్నీ ఆయన తీసేస్తాడు, నేను ఏం చేస్తా ఏంటి? నాకు నా పాపాలు తీసేయడానికే కదా మరి నేను నమ్ముకున్నాను. అదే చెప్తాను, ఇప్పటికైనా మారు మనసు పొంది మీరు మీరు గనక మారు మనసు పొందే మీ పాపాలను క్షమించబడతాయండి, లేకపోతే జీవితాంతం మీరు ఇక ఈ మన ఏసఐ రెండో రాకల్లో మేఘారూఢ వచ్చినప్పుడు మిమ్మల్ని తీసుకెళ్లి నిత్యం అగ్ని ఆరాధన మీకు తీర్పు ఉంటుందండి. మీరు అన్యులు కాబట్టి మీకు తీర్పు ఉంటుంది. అయ్యా నేను భాస్కర్ మీరు ఒకటి అర్థం చేసుకోవాలండి, నేను ఆల్రెడీ అన్యుడిగా ఉన్న తర్వాత నేను యేసు మాటలు విని యేసు మార్గంలోకి వచ్చాను సార్. మార్గంలోకి వచ్చి నేను బాప్తిజం తీసుకొని పాస్టర్ గా నేను సేవ చేస్తున్నాను. సేవ చేసినప్పుడే నేను ఈ ఆడవాళ్ళ మీద ఈ అమ్మాయిని ఇటు చేయటం మీ అందరు తెలుసు కదా, రోజా ఇంటర్వ్యూ తర్వాత అమ్మాయి కడుపు చూసామండి. చాలా దారుణంగా ఉండండి, అది మాత్రం నాకైతే చాలా బాధ వేసింది. ఇలాంటి వాళ్ళు కూడా ఉంటారా అని. అదే సార్, అది ఒక మాట అండి, ఒక మాట చెప్పాలంటే చాలా మంది కూడా ఒక ఛానల్ ఉందండి, అది సనాతన సేన గోపి అనేది ఒక ఛానల్ ఉందండి. ఊరి దొంగముండా కొడుకు దుర్మార్గుడు ఆయన ఛానల్ వల్లనే, ఆయన వీడియోస్ వల్లనే మేరీ ఏంది, బైబిల్ ఏంది, ఏంటి మాకు అర్థమైంది. ఆయన లైవ్ లో పెడతాడు, పాస్టర్లకు చక్కగా కౌంటర్ చేస్తారు. ఆయన మాట్లాడేది ఏదైనా గానీ బైబుల్ విరుద్ధంగా ఏది మాట్లాడలేదు. మీరు ఆయన ఒక మాట అన్నది ఎందుకంటే ఈరోజు బైబుల్ నాలెడ్జ్ చాలా మంది మాలాంటి వాళ్ళు గ్రహించారంటే అదొక గోపి సనాతన సేన. మేము అశ్లేష గారు ఆ ఛానల్ చూసే, అరే ఏంటి అశ్లేష గారు బైబుల్ ఇలా ఉంది ఇలా ఉంది, ఆయన పాస్టర్ నుంచి బయటకు. మీరు కూడా చూసారండి ఆ ఛానల్? చూడదండి. అశ్లేష గారు మీరండి? అది గోపి అంటే ఎవరండి ఆయన? నాకు అంటే ఒకటి రెండు సార్లు చూశాను గానీ అదే మేరీ లంజా యేసు లంజా కొడుకు అని చెప్తున్నాడు ఆయన కదా. ఆయన చెప్పిన అర్థం ఉందండి, ఆయన ఆయన చెప్పిన దాంట్లో కూడా బైబుల్ నిజంగా అలాగే ఉంది. అవునండి, నేను కాదండి, ఇప్పుడు కాదు ప్రవీణ్ గారు, ప్రవీణ్ గారు నేను పాస్టర్ గారిని ఒకటే ఒక ప్రశ్న అడుగుతున్నానండి. అడగండి. నేను సార్ మీరు అన్నారు మారు మనసు పొంది మళ్ళీ యేసు మార్గంలోకి వస్తే నువ్వు రక్షణ పొందుతావు. అయ్యా నేను చెప్పిన మాట కాదు, మాట్లాడతాను. గోపి గారు టైం చూసుకొని, గోపి గారు యొక్క కాల్ షీట్లు చూసుకొని గోపి గారితో డిబేట్ కావాలంటే నేను అరేంజ్ చేపిస్తాను. కానీ మీరు గోపిని ఒక మాట అనద్దు, ఎందుకంటే గోపి గారి వల్ల మాకు బైబుల్ అంటే ఎందుకు జ్ఞానం? నేను అనట్లేదండి, నేను అనట్లేదు సార్. నేను ఇప్పుడు నేను అనేది ఏంటంటే పాస్టర్ గారు తిడుతున్నారు తిట్టమాకండి అని చెప్పుడు, నేను ఒకటే అడుగుతున్నాను సార్. నేను మళ్ళీ బెస్ట్ మార్గంలో రావడానికి నాకేం ఇబ్బంది లేదు, ఎందుకంటే నేను ఎన్నోసార్లు నేను ప్రభువుని నమ్ముకున్న వాడిని, కాకపోతే నాకేమి చేయలేదు అనేసి ఇటువంటి ఈ బాధతోటి నా మీద కేసులు, నాకు ఆర్థికంగా చాలా నష్టపోయాను సార్ ఈ యేసు మతంలోకి వచ్చిన తర్వాత. అయితే నేను అడిగేది ఏంటంటే ఇప్పుడు నాకు కొన్ని డౌట్లు ఉన్నాయి, అవి తీరిస్తే నేను మళ్ళీ మార్గంలోకి వస్తాను సార్. సరే అడగండి. నేను నేను ప్రభు చిత్తంతో నేను మీ ప్రశ్నలకు నేను సమాధానం చెప్తాను. విద్యాన్ గారు ఉన్నారండి, మీరు కూడా ఉన్నానండి? ఉన్నాను సార్. మీరు కూడా మీరు సాధ్యంతో మీరు చెప్పండి, ఎందుకంటే బైబిల్ అంతా మనకి తెలుసు కానీ అక్కడక్కడ ఏదైనా మనం మిస్ అయ్యే అవకాశం ఉంటుంది, మీరు కవర్ చేయండి దాన్ని సరిపోద్ది. అడగండి అయ్యా మీ ప్రశ్నలు అడగండి. ఏం లేదు పాస్ గారు, నాకు ఇప్పుడు ఒకసారి నేను ఒక డిబేట్ విన్నానండి ధర్మ మార్గం భాస్కర్ రాజు గారు ఉంటారు డాక్టర్ గారు సార్, వాళ్ళ మతోన్మాదుల గురించి మీరు నా దగ్గర మాట్లాడతారు? మాట్లాడట్లేదు సార్. ఒకడు భాస్కర్, ఒకడు ఒకళ్ళ కిరణ్, వీళ్ళందరూ మతోన్మాదులు అండి, వాళ్ళ పేర్లు మాత్రం నా దగ్గర ఎత్తకండి, విషయం చెప్పండి మీరు. చెప్తాను సార్, నేను ఎత్తలే, సారీ అండి, సారీ సార్, సారీ అండి. చీచే వాళ్ళ పేర్లు ఎత్త, లలిత్ కుమార్ గారు, ఈయన లలిత కరుణాకర్ గారు, వీళ్ళ పేర్లు ఎత్తండి నా దగ్గర, వాళ్ళంతా మతోన్మాదులు అండి. నేను గనక వాళ్ళతో డిబేట్ చేస్తే వాళ్ళు అన్ని బిషాన సర్దుకుని వెళ్ళిపోతారండి. బైబుల్ పట్టుకొని నేను దైవ గ్రంథం ఉందో స్ట్రాంగ్ గా చెప్పగలను వాక్యాన్ని.
అయ్యగారు మాకు కూడా జీవ గ్రంథం మీద మాకు నమ్మకం ఉంది అయ్యగారు, కాకపోతే మేము నష్టపోయాం అయ్యగారు, అందుకని నేను చెప్తాను. చెప్పండి మీ సమస్య ఏందో చెప్పండి. ఇప్పుడు సమస్య ఏంటంటే అండి, ఒక రోజు నేను ఇట్లా యూట్యూబ్ లో ఛానల్ చూస్తుంటే డాక్టర్ గారి ఛానల్ లో కాపరి అని ఒక ఆయన ఉన్నాడండి, కాపరి కిరణ్ అని ఉంటారు మీకు తెలుసు. క్రిస్టియన్ అండి అతను? క్రిస్టియన్ కాదండి, ఆయన హిందూ అండి, హిందూవే. మరి కాపరి ఏం పేరండి? కాపరి పేరు మాదండి, మాకు యేసు కాపరి అని మేము నమ్ముతుంటాం, అదేం పేరండి? సరే మీరు నమ్మితే నమ్మండి కానండి. మిద్యాన్ గారు ఏం జరిగిందంటే, యాక్చువల్ గా మిద్యాన్ గారు వింటున్నారా? విన్నా. పరంజ్యోతి గారు మాట్లాడితే? అవునండి, పరంజ్యోతి గారిని మాట్లాడుతున్నాండి. అయితే ఆయన ఏం చెప్పాడు, ఆయన వాళ్ళు డిస్కషన్ వింటున్నప్పుడు నాకు కూడా అప్పటి వరకు నేను ప్రభునామాల్లో ప్రభునామాన్ని గణపరిచిన వాడిని నేను కూడా, ప్రభునామాన్ని స్తుతించిన వాడిని నేను కూడా ఒక టైంలో. కాకపోతే వాళ్ళు చెప్పింది విన్న తర్వాత నాకు ఒక డౌట్ వచ్చింది అనమాట, ఇది కరెక్టా కాదన్న డౌట్ వచ్చింది. ఏందయ్యా అంటే, మత్తయి సువార్త 1:18 క్రీస్తు జన్మం, యేసుక్రీస్తు జన్మం ఎట్టిదనగా ఆయన తల్లి యొక్క మేరీ యేసేపునకు ప్రదానం చేయబడిన తర్వాత వారు ఏకం కాక మునుపు మేరీ పరిశుద్ధాత్మ వల్ల గర్భవతిగా ఉండెను అని వాళ్ళు దాని గురించి డిస్కషన్ చేస్తున్నారండి. మిద్యాన్ గారు వింటున్నారు? మిద్యాన్ గారు చెప్పండి. అయితే ఆయన అడిగాడు, ఇప్పుడు మేరీ అనేది భర్తకి అబద్ధం చెప్పింది కదా, గర్భవతిగా ఉండి కూడా పెళ్ళైన తర్వాత పెళ్లికి ముందు భర్తకి ఎందుకు చెప్పలేదు, ఆయన అబద్ధం చెప్పాడు కదా అని అంటే అడిగిందండి, అడిగాడండి ఆయన. ఈ క్వశ్చన్ వచ్చేసి ఆశ్లేష గారిది కాదండి, ఇది కేవలము గోపి గారి ఛానల్లో వచ్చిన ఆ క్వశ్చన్ బట్టే మాకు రైజ్ చేసింది. కరెక్టే కదా, ఇది నిజమే కదా మాకు అనిపించింది. కాదు సార్, నాకు నేను ఆ కాపరి గారి ఛానల్లో నేను చూస్తున్నప్పుడు నాకు కిరణ్ గారు, గోపి గారు వాళ్ళందరూ డిస్కషన్ చేస్తున్నారు. నేను పాస్టర్ గా ఉండి నేను అప్పుడప్పుడు గమనిస్తుంటాను ఏ ఏ ఛానల్స్ ఎట్లా నడుస్తున్నాయి, ఈ అప్పుడు ఈ కరుణాకర్ లలిత్ కుమార్ మతోన్మాదులు అని అనుకుంటూ ఉండేవాడిని నేను, ఎందుకంటే నేను అప్పుడు క్రైస్తవుడిగా ఉన్నాను కదా. నేను అలా అనుకుంటూ వాళ్ళు అసలు వీళ్ళు ఏం మాట్లాడతారు, క్రీస్తు నామా నేను ఎందుకు వీళ్ళు ఇలా దూషిస్తున్నారు అని వింటున్నా. ఒక నిమిషం లైన్ లో ఉండండి, ఒక నిమిషం లైన్ లో ఉండండి. చెప్పు. అలాగే పాస్టర్ గారు, అలాగే పాస్టర్ గారు. ఏంటమ్మా, మీ భర్త చనిపోయాడు, సరే ఇప్పుడు మీకు గర్భం రావాలి అంటే అది అయ్యే పని కాదమ్మా. మీరు ప్రభు చిత్తం ప్రార్థన చేసుకుంటే మీకు ఆ ప్రభు గనక ఆయన కరుణిస్తే మీకు గర్భవతి అవుతారు. భర్త చనిపోయిన తర్వాత అవ్వరమ్మా, బాగా గర్భం అనేది రాదు. మీరు ప్రార్థన చేయమంటే చేస్తాను, రాత్రి 10:00 రండి, మీరు వచ్చిన తర్వాత ప్రార్థన చేస్తాను, ఇక దేవుడి మీద భారం పెడదాము. మీరు గర్భవతి, ఆయన భగవంతుడు ఏసయ్య ఆయన దీవెనతోటి మీరు గర్భవతిగా అయితే అవ్వచ్చు, నేనేమి చెప్పలేనమ్మా. మీరైతే వెళ్ళండి అమ్మా, నేను కొంచెం బిజీగా ఉన్నాను, తర్వాత మాట్లాడు. సరే చెప్పండి చెప్పండి. అయితే పాస్టర్ గారు ఏమైందంటే, ఇప్పుడు మరి మేరీ కడుపు పెళ్లి కాకముందే కడుపు అయింది కదా, మరి భర్త ఉండగా పరిశుద్ధాత్మ అనే పరిశుద్ధాత్మ దైవం కడుపు చేయడం తప్పు కదా, మరి మేరీ అబద్ధం చెప్పింది కదా అని వాళ్ళు ఈ పాయింట్ మీద ఒక 1/2 సేపు డిస్కషన్ చేశారండి. మరి కరెక్టే కదా అనిపించింది పాస్టర్ గారు నాకు కూడా. ఇప్పుడు మేరీ భర్త పక్కన ఉండగా పరిశుద్ధాత్మ కడుపు చేయటం ఏంటండి, అది మన భారతీయ సాంప్రదాయానికి విరుద్ధం కదా. ఇప్పుడు మన భారతీయులుగా ఉన్నాము, ఇప్పుడు మనం ఎలా పుట్టాము, మన తల్లిదండ్రులు కలిసి కలవటం వల్ల మనం పుట్టాము. ఇప్పుడు ఆడవిడ పరిశుద్ధాత్మ వచ్చి మేరీకి గర్భం చేయడం తప్పు కదా అని అనిపించిందండి. అప్పటి నుంచి నాలో ఒక మార్పు స్టార్ట్ అయింది. ఒక చిన్న డౌట్ అండి, ఒక చిన్న డౌట్ నాకు కూడా, మీరు చెప్పేది కరెక్ట్ అసలు గారు. ఇప్పుడు ఏంటంటే పాస్టర్ గారు, ఇప్పుడే మీ దగ్గర ఒక ఆవిడ వారు వచ్చింది, భర్త లేకుండా గర్భం గారు రాత్రి 10:00 రమ్మని చెప్పారు, అంటే 10:00 వస్తే మీరు ఎట్లా ప్రార్థన చేస్తుంటే భర్త లేరు కదండి? అంటే లేదండి, స్త్రీల కూడికలని పెట్టామండి మేము రాత్రిపూట. స్త్రీల కొడుకల ద్వారా మేమేందంటే పురుషులు ఏకాంత ప్రార్థన అన్నారు, అంటే ఏకాంతంగా అన్నారు కదా మీరు. లేదండి, ఏకాంతం అంటే సార్ అసలు ఇంకొక ఎవరు ఉన్నారు కదా క్రైస్తవులు, ఇంకొక ఎవరు మిద్యా గారు సార్ మాకు పురుషుల కోడికలు. మీకు అర్థమైంది ఏం జరుగుతుందో? అయ్యా పురుషుల కోడిక, స్త్రీ కోడికలు, యవ్వనస్తుల కోడికలు ఇవన్నీ మేము పెట్టుకుంటాం అయ్యా, మాకు ప్రార్థనలా మేము చేసుకుంటాం. మీకు వచ్చిన ఇబ్బంది ఉన్నాయండి, మీకు కూడా ఉన్నాయా స్త్రీల కోడికలు పురుషుల కోడికలు? అయ్యా మీరు రోడ్డు మీద చూడలేదా ఎన్ని పోస్టర్లు వేసాం మేము? పాస్ గారు మిమ్మల్ని కాదండి అడిగేది, మిద్యాన్ గారు ఆయన మాట్లాడలేదు ఉన్నాడా? గిద్యాన్ గారు అండి, మిద్యాన్ కాదండి, గిద్యోను. అవునండి, ఏదో ఒకటి కానీ ఇప్పుడు ఇప్పుడు సీల కుడికలు ఉన్నాయా? మీకు కూడా సీల కుడికలు పురుషుల కుడికలు ఉన్నాయండి? ఉండేయండి. సరేనండి, అయితే నాకు తెలియకాడుగా చెప్పానండి. ఓకే అండి, ఆశ్లేష మీ డౌట్ అది పాస్ గారు నా డౌట్. ఇప్పుడు భర్తకి అబద్ధం చెప్పింది ఒకటి మేరీ, భర్త ఉండగా ఈ పరిశుద్ధాత్మ అనేవాడు వచ్చి కడుపు చేశాడు, అది మన భార్య కడుపు గర్భం మాట్లాడక ఇప్పుడు గర్భవతి చేశాడు. ప్రభు ఉగ్రత మీ మీదకి వస్తుంది,
ప్రభు ఏం పీకలేడులే కానీ ఏం పీకలేడు. సరే ఓకే పాస్టర్ గారు, మీతో నాకు గొడవ ఎందుకు? నేను చెప్పేది ఏంటంటే, నాకు ఈ ప్రశ్నలన్నీ వాళ్ళు అడిగేలోకి నాకు ఒక పాస్టర్ గా నాకే ఎప్పుడు డౌట్ రాలి, నేను 10 సార్లు బైబిల్ చదివాను, నాకే ఎప్పుడు రాలి వీళ్ళు ఎవరు అనేసి వాళ్ళు చూడటం. గోపి సనాతన సేన, సుదర్శన చక్రం అనే ఏదో ఛానల్ ఉంది కదా, అవి చూస్తున్నానండి. చూస్తా నాకే చేయమ్మ బైబిల్లో ఇన్ని బూతులు ఉన్నాయని. పరమగీతం మీద గోపి అని ఆయన ఒక పెద్ద కార్యక్రమం పెట్టాడు 2 గంటలు. అవి చూసి నేను మొత్తం మారిపోయి క్రైస్తవం వదిలేశాను. సమాధానం చెప్పండి పాస్టర్ గారు. చెప్తానయ్యా, ఈ కాలం అంతా కూడా సాతాన్ కాలం అయ్యా. ఇదంతా మీరు ఎందుకున్నారండి సాతాన్ కాలంలో? మరి మీరు చచ్చిపోవచ్చు కదా కాదండి, క్రైస్తవులందరూ చచ్చిపోవచ్చు కదా, సాతాన్ కాలంలో ఎందుకున్నారు? అదేనండి, నన్ను చెప్పరండి, మీరు మధ్యలో వచ్చేస్తున్నారు. అయ్యా నేను మీ అంత స్పీడ్ కాదయ్యా, నేను చాలా స్లోగా మాట్లాడతాను, ఎందుకంటే నా వయసు 65 సంవత్సరాలు. నేను చాలా ముసలివాడిని అయిపోయాను, ఇక మహాబతితో 5 సంవత్సరాలు ప్రభు చిత్తంతో బతికి. ఇప్పుడు మీరు ఫాస్ట్ గా వచ్చిన డౌట్, ఇప్పుడు 10 గంటలకు రమ్మన్నారు, మరి ఏంది మీరు కడుపు చేస్తారా? కాదయ్యా, నేను చేశాను కదండి, నేను ఫాస్ట్ పరమజ్యోతికి ఉన్నప్పుడు నేను అదే చేశాను. అయ్యా ప్రభుకి ప్రార్థన చేస్తే మెరాకిల్స్ జరుగుతాయండి. నా జీవితంలో ఒక మెరాకిల్ జరగలేదండి పాస్ గారు. అయ్యా కిడ్నీలు పోయిన వాళ్ళు, కిడ్నీలు వచ్చిన వాళ్ళు, ఏడిస్ తగ్గిన వాళ్ళు ఉన్నారు, గుండె జబ్బులు తగ్గిన వాళ్ళు ఉన్నారు, కాళ్ళు కీళ్ళు అన్ని శరీర భాగాలు అతుక్కొని బాగుపడిన వాళ్ళు ఉన్నారు. ఏసై నమ్ముకుంటే సమస్తము సాధ్యమేనండి మనకి. అయ్యా నేను అదే చెప్తున్నాను, నేను నమ్ముకున్నాను అయ్యా, నేను కానీ నాకు అవ్వలేదు కదా అని అడుగుతున్నా నేను. అంటే మీరు మనస్ఫూర్తిగా చేయలేదండి ప్రభు ఎందు. బాగా కన్నీటి ప్రార్థన చేయాలండి, ఊరికనే పనిలో ఉండి కన్నీటి ప్రార్థన చేసుకోవాలి మీరు. అన్నిటి ప్రార్థన చేశాను, నగ్న ప్రార్థనలు చేశాను, అన్ని చేశాను నేను, దశమ భాగాలు ఇచ్చాను, బలి ఇచ్చాను నేను, అన్ని చేశానండి. అయ్యా బైబిల్లో ఒక వాక్యం ఉంది, ప్రభు అని పిలిచేవాడు ప్రతివాడు పరలోక రాజ్యం చేరడు, తండ్రి చిత్తం ప్రకారం నడుచుకున్నాడు పరలోక రాజ్యం అని ఉంటదండి. తండ్రి చిత్రం అంటే వాడి పళ్ళని తీసుకెళ్లి ఇంకొకటి దగ్గర ఇంకోటి పళ్ళని తీసుకెళ్లి ఇంకోటి దగ్గర పండుకోబెట్టాలి, మరి అదేనా తండ్రి చిత్తం? నేను అదే ఉంది కదండి, దేవుడు అదే కదండి చెప్పింది, నన్ను కనుక నమ్మపోతే నీ పెళ్ళని తీసుకుని అన్ని కప్పు చెప్తా అన్నాడు కదా. మరి అయ్యా అది కాదయ్యా, చెప్పండి. నేను చెప్తాను, నీ భార్యను తీసుకెళ్లి పక్కోడి దగ్గర పడుకోబెడతాను, అర్థం ఏంటంటే అయ్యా ఇప్పుడు ఒక రాజ్యం ఉంది ఒకడికి, అప్పుడు రాజులు ఏంటంటే ఒక రాజుల పైన ఇంకో రాజులు యుద్ధానికి వచ్చినప్పుడు ఈ రాజ్యాన్ని ఆక్యుపై చేసేసినప్పుడు వీళ్ళ భార్యను కూడా వీళ్ళు రాజులు తీసుకెళ్లిపోతారు, వాడుకుంటారు అన్నమాట. అక్కడున్న ఆచారం అప్పట్లో అది అది ప్రతి చోట ఉంటదండి. ఈ దండం మీద వచ్చినప్పుడు ఈ రాణు చచ్చిపోవటం కానీ లేకపోతే పారిపోవటం కానీ చేస్తారు రాణులు. అయితే యెహోవా అక్కడ ఆ సందర్భం ఏం చెప్పాడంటే, ఈ నువ్వు గనక నన్ను విస్మరిస్తే, నువ్వు గనక నన్ను పూజించకపోతే, నువ్వు గనక నన్ను నమ్మకపోతే నేను నీ తోడై ఉన్నాను కాబట్టి శత్రువులు వచ్చి నేను ఆక్యుపై చేస్తానని చెప్పాడు. మరి శివాజీ మహారాజు ఔరంగజేబుతో యుద్ధం చేసినప్పుడు ఒక ముస్లిం స్త్రీని పట్టుకొని వస్తారు శివాజీ మహారాజ్ సైనికులు. మరి అప్పుడు శివాజీ మహారాజ్ అంటాడు, ఈవిడ నా తల్లితో సమానం, ఈమె ఇంత అందంగా ఉంది, ఈమె కడుపును కనుక నేను పుట్టినట్టయితే నేను కూడా ఏమి అంత అందంగా ఉండేవాడు కదా, నా తల్లిని ఇట్లా బంధించి తీసుకొస్తారని వాళ్ళకి దబ్బులు పెట్టి మళ్ళీ ఆమెను తీసుకొని వెళ్ళి ఆ శత్రు రాజు వాళ్ళ ఇంట్లో వదిలిపెట్టేసి వస్తాడు. మరి శివా మీ యెహోవాగాడి కంటే శివాజీ మహారాజు గొప్ప కదా. మరి అయ్యా విద్యాన్ గారు ఉన్నారా? ఏమండి, మీరు చెప్పండి అయ్యా. స్టార్టింగ్ చెప్పాను నేను, చెప్పండి. ఈ మిద్యన్ ఎవరో, ఈ మిద్యన్ గారు డౌట్ అడగమని చెప్పండి. గిద్యాన్ గారు చెప్పండి అయ్యా, మరి మేము యెహోవా కంటే మరి శివాజీ మహారాజు గొప్ప కదా. మరి మీకున్న మిడిమిడి జ్ఞానంతో నీకున్న జ్ఞానం చెప్పయ్యా, మేము వింటానికి రెడీగా ఉన్నాం, నీకున్న జ్ఞానం చెప్పు మరి. మమ్మల్ని మిడిమిడి జ్ఞానం అంటున్నావు కదా, అసలు నువ్వు నీకేం జ్ఞానం ఉందో చెప్పు మరి విందాం. మీరు దేవుడి పేరు అడి పెట్టుకొని మీరు ఇష్టానుసారంగా జీవించి క్రైస్తవంలో నుంచి వెలిపోయబడతారు. నేను బైబిల్ ప్రకారమే జీవించానయ్యా, నేనేమి ఇదిగా జీవించలా, నేను బైబిల్ ప్రకారమే జీవించాను. చేశారు అది అన్నారు కదా. అవును, మీరు మళ్ళీ మీ తప్పు చేసి పరిశుద్ధాత్మ చేసింది ఏంటయ్యా? మరి అది మేరీకి పరిశుద్ధాత్మ చేసింది ఏంటి అండి? మేరీకి పరిశుద్ధాత్మ చేసింది ఏంటి చెప్పు, కడుపు కాదా?
మీకు మీకు తెలియదండి మీకు వ్యవహారం అయ్యా, నేను నీకంటే నీకంటే నేను ఎక్కువ కాలం సేవ. మీరు చెప్పండి అయ్యా, నాకు తెలియదు అంటాం కాదు, నువ్వు చెప్పాలి. మీరు చెప్పాలి, నువ్వు తెలియదు అంటాం కాదు, మీరు చెప్పాలి నాకు. నేను చెప్తే మీరు ఇదే పొజిషన్ లో లేరుగా. మరి నేను వింటున్నా కదా, పాస్టర్ గారు చెప్తే. ఇప్పుడు పాస్టర్ గారు చెప్తే సార్, సార్ గిద్యన్ గారు, నేను చూడండి పాస్టర్ గారు చెప్తుంటే నేను వింటున్నా. మీరు కూడా చెప్పండి, నేను వింటాను. నేను కామ్గా ఉంటా, చెప్పండి. అరుంధతి గారు బైబుల్ ఒకటే చెప్తుందండి, ఎవరిని కూడా బలవంతం చేయదు, బలవంతంగా యేసు ప్రభు నమ్ముకో అని చెప్పి ఎవరికి చెప్పదు. మరి పౌలు ఎందుకు అట్ట చెప్పాడు? అబద్ధాలు చెప్పైనా మోసాలు చేసైనా ఎలాగైనా సరే వాళ్ళు మార్చమ్మా లేదా మార్చాలి అని ఉందిగా. ఉంది కదా, అసలు యేసుగాడే చెప్పాడు కదండి, ప్రతి కొంప దగ్గరికి వెళ్ళి అడుక్కోంట్రా, నా మతంలోకి తీసుకురంట్రా అని యేసుగాడే చెప్పాడు కదా. అడుక్కో మరి అంతే కదా, అందుకనే కదా పాస్టర్లు అందరూ బెగ్గర్ లాగా వచ్చి అడుక్కుంటున్నారు కదా, మా మతంలోకి రండి, మా మతంలోకి రండి. మేమిచ్చే చిల్లర్తో, మేమిచ్చే రూపాయి 2 రూపాయలు చిల్లర్తో బతికే వాళ్ళని బెగ్గర్స్ అంటాము. మరి మీకు మీ పాస్టర్ డ్రాయర్ కు డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వాళ్ళ పిల్లలు బ్రాగొనుకోవాలన్నా కూడా మా డబ్బులే కదా, దశమ భాగాలే కదా. వాళ్ళ ఇంట్లో ఇప్పుడు పాస్టర్ వాళ్ళ భార్య జాకెట్ కొనుక్కోవాలి, బ్రాగ్ కొనుక్కోవాలి, డబ్బులు ఎక్కడి నుంచి వస్తున్నాయి? మేము ఇచ్చి కనుకోలే కదా. ఎవరైనా ఇప్పుడు ఇప్పుడు చర్చికెళ్ళే వాళ్ళందరూ మా హిందువులు కాబట్టి, మా హిందువులు మా మార్చారు కాబట్టి మరి మా వాళ్ళే మేము అంటాము. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం ఆగండి, ప్రవీణ్ గారు ఒక్క నిమిషం మీరు ఆగండి సార్. ఇప్పుడు నేను పాస్టర్ గా చేశాను సార్, నేను ఏం పని చేయను, కేవలం నేను వాక్యమే చెప్తుంటాను. నాకు చర్చికి చాలా మంది ఆడవాళ్ళు వచ్చి ఉండేవాళ్ళు, చాలా మంది వస్తుంటారు, దశమి భాగాలు ఇస్తూ ఉండేవాళ్ళు, 100-150 మంది నా చర్చిలో ఉన్నారు. వాళ్ళు కొంతమంది 10,000 ఇచ్చేవాళ్ళు, కొంతమంది 20,000 ఇచ్చేవాళ్ళు, కొంతమంది 50,000 నెల నెల ఇచ్చేవాళ్ళు ఉన్నారు, కొంతమంది 5,000 ఇచ్చేవాళ్ళు, 2,000 ఇచ్చేవాళ్ళు ఉన్నారు. మరి నేను నా కారు కొను నడుపుకోవాలన్నా, దాంట్లో పెట్రోల్ పోసుకోవాలన్నా, నేను డ్రైవర్ వేసుకోవాలన్నా, నా పిల్లలకి ప్యాంటీ కొనియాలన్నా, లేకపోతే నా పిల్లలకి పుస్తకాలు కొనియాలన్నా, వాళ్ళ డబ్బుల్లో ఇచ్చే కదా, మొత్తం వాళ్ళ డబ్బులే. వాళ్ళ డబ్బులే కదా. మరి అంటేనండి, ఇప్పుడు రాజుగారు మీరు చెప్పండి. ప్రవీణ్ గారు ఒక్క నిమిషం ఆగండి సార్. నా పేరు డేవిడ్ అయ్యా పాస్ గారు, మీరు ఒక్క నిమిషం ఆగండి సార్. ఇప్పుడు నేను ఈ ప్రశ్న డైరెక్ట్ గా గిద్యానికి అడుగుతున్నా. నేను పాస్టర్ గా చేసినప్పుడు నేనేం శారీరక శ్రమ చేయలేదు, నేనేం కష్టపడలేదు, అన్ని డబ్బులు వాళ్ళు ఇచ్చిన దాన్ని బట్టి నేను ఇల్లు కూడా కట్టుకున్నాను. నేను ఏదో ఒక అమ్మాయి కడుపు చేశాను అని చెప్పేసి నా మీద కేసు పెడితే ఎట్లాగండి? నేను పరిశుద్ధాత్మ చేసింది, నేను చేసింది ఒకటే కదా, చెప్పండి గిద్యన్ గారు. పరిశుద్ధాత్మ చేసింది, మీరు చేసింది ఒకటి కదా. ఒకటేనండి, ఎందుకు కాదు చెప్పండి, మీరు చెప్పండి, ఎందుకు కాదు చెప్పండి. మీరు చేసింది పరిశుద్ధాత్మ చేసింది, అసలు కంపారిజన్ లేదండి దానికి. ఎందుకు లేదు సార్, ఆడు కడుపు చేశాడు, నేను కడుపు చేశాను, తప్పే ఉంది? లేదండి. మీరు ఎలా సార్, మీరు మూర్ఖంగా మాట్లాడదు సార్, ప్లీజ్. పాస్టర్ గారు మీరు చెప్పండి సార్, నేను చేసింది కరు పరిశుద్ధాత్మ. బైబుల్ ఏం చెప్పిందంటే, మత్తయి సువార్త 5:28 అయ్యా ఒక్క నిమిషం అండి, వాయిస్ సరిగ్గా వినపడట్లేదు గిద్యన్ గిద్యాన్ గారు, మీ వాయిస్ వినపడట్లా, మీ వాయిస్ సరిగ్గా వినపడట్లేదు గారు. ఒక్క నిమిషం అండి, తొలగించుకోవాలి. నేను చెప్తాను, హిందువులో హిందుత్వంలో ఉంది, నాకు ఆ దేవుడు పూనుకున్నాడు, ఈ దేవుడు పూనుకున్నాడు, నేను వాళ్ళ కడుపు చేస్తా, వీళ్ళు కడుపు నేను చేస్తాంటే బట్టలు ఓటు తీసి కొడతారు మీకు. అయ్యా పరిశుద్ధాత్మను కొట్టారా? అయ్యా పరిశుద్ధాత్మను కొట్టారా? మరి ఆవేశపడకండి అయ్యా, శాంతియుతంగా ఉండండి. నేను మరి పరిశుద్ధాత్మను ఎందుకు కొట్టాల బట్టలు? బైబిల్లో ఒక వాక్యం చదివి వినిపిస్తా, సైలెంట్ గా ఉండండి అయ్యా. మత్తయి సువార్త 5:28 నేతో మారాలి, నేను మీతో చెప్పనది ఏమనగా, ఒక స్త్రీని మోపు చూపు చూసు ప్రతివాడు అప్పుడే తన హృదయం ఆమెతో వ్యభిచారము చేసిన వాడగును. ఏమండి, ఒక స్త్రీని కనుక మోహపు చూపు చూస్తే అప్పుడే నువ్వు వ్యభిచారం చేసినట్టు. నీ కుడి కన్ను నిన్ను అభ్యంతరపరిచిన దాన్ని పెరికి వేయము. నేను చెప్తాను, మొత్తం ఎక్స్ప్లెయిన్ చేస్తే మీరు మాట్లాడండి. బైబిల్లో ఉన్న గొప్పతనం ఇదంతా తెలుసా? చదివా, నేను కూడా ఉపదేశించాను దీన్ని. అంటే దీని లోతైన అర్థంతో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి, ఈ రోజు వినండి. మీ కన్నులు తెరుచుకుంటాయి, అర్థమైందా? ఆల్రెడీ తెరుచుకునే ఉన్నాయి సార్ నాకు. లేదండి, హృదయ నేత్రములు అంటారు మా భాషలో వాటిని. కళ్ళంటే ఈ కళ్ళు కాదని, హృదయ నేత్రములు. నేను మీ ఒక స్త్రీని మోహము చూడటం, విద్యాన్ గారు వింటున్నారండి? ఆయన చెప్పానండి, పాస్టర్ గారు ఆయన చెప్పానండి. ఒక్క నిమిషం, నీ కుడి కన్ను నిన్ను అభ్యంతర పరిచిన ఎడల దానిని పెరికి వేయము. నీ దేహమంత నరకంలో పడేవేడు, నీ అవయవములను ఒకదాన్ని నశించి. అంటే దీని అర్థం ఏంటయ్యా, ఒక స్త్రీ నువ్వు మోపు చూసావనుకో,
నువ్వు కనుక ఈ కన్నుతో చూసి కన్ను పీకేసుకో, నీ చెయ్యలు ఒక స్త్రీ పైన వేసానుక చెయ్యి కట్ చేసుకో, అంతేగాని పరాయి స్త్రీని మోపు చూ చూడక అన్నాడు. మా క్రైస్తవులు ఎవరు కూడా, నేను మా చర్చి ఉద్యోగాలు చేస్తా, స్త్రీ పురుషులు ఎవరు కూడా హస్త ప్రయోగాలు చేసుకోకండి, ఏదో తప్పు అని చెప్తాను. ఎందుకో తెలుసా, చెప్తాను అది కూడా చెప్తాను. ఒక పురుషుడు హస్త ప్రయోగం చేసుకోవాలి అంటే ఒక స్త్రీని ఊహించుకుంటాడు. నేను మేము ఒక దీన్ని ఒక సైన్స్ లాగా చెప్తామండి మా చర్చిలో. ఓకే, ఇది ఒక సైన్స్. ఇప్పుడు దేవుడు ఆకలి తప్పుకుని మనిషికి పెట్టినట్టే ఈ దీన్ని కూడా ఒక ఆకలి లాగా మనం చూడాలి. కాబట్టి ఈ ఆకలిని మనం దేవుడు నామంతో కంట్రోల్ చేసుకోవాలి. ఇప్పుడు హస్త ప్రయోగం చేసుకోవాలి అని చేసుకోకూడదండి. ఎందుకంటే గిడ్డియన్ చేసుకున్నాడా లేదా అండి హస్త ప్రయోగం? కాదు, గిడ్డియన్ హస్త ప్రయోగం చేసుకోలేదు. ఎప్పుడు మీకు మ్యారేజ్ అయింది కదా, దేవుడి నామంలో కంట్రోల్ చేసుకోవాలన్నారు. మీరు కంట్రోల్ చేసుకోకుండా మీ శరీరానుసారంగా ఎచ్చబడితే అటు జీవించారు. ఎవరండి? నేనా? నేను నన్ను అంటున్నాడు అండి, పరమజ్యోతిని అంటున్నాడు. ఓకే అయ్యా, బైబిల్ ప్రకారం అయితే సార్, మరి అయితే పాస్టర్ గారు నాకు చిన్న డౌట్ అండి. ఇప్పుడు మరి పరిశుద్ధాత్మ మరి భర్త యేసు పర్మిషన్ లేకుండా మరి మేరీని కమ్ముకున్నాడు కదా, మరి ఆయన ఎందుకు కళ్ళు పొడుచుకోలేదు, ఆయన ఎందుకు చెయ్యి నరుక్కోలేదు, మరి ఆయన ఎందుకు వట్టకాయలు తగ్గోసుకోలేదు? మరి అయ్యో ప్రైజ్ లాడ్ అయ్యా, దేవుడు చెప్పండి, సమాధానం చెప్పండి. మరి మరి మీరు సమాధానం చెప్పండి అయ్యా. ప్రపంచానికి లోక రక్షకుడు అవసరం కాబట్టి ఆయన పరిశుద్ధుడే జన్మించాలి కాబట్టి. లోక రక్షకుడు రాకపోతే బతకలేమా అండి మనం? మరి మీ పాపాలన్నీ ఎట్లా తీసేయబడతాయండి సార్? మీరే చెప్పారు కదండి, మీ మీ కర్మల్ని బట్టి మీ పాపాలు ఉంటాయి సంబంధాలు. వారి వారి క్రియలను బట్టి తీర్పు ఉందని బైబిల్లో విజ్ఞాన్ గారు మాట్లాడారు. మీరు మిద్యాన్ గిడ్డియాన్ ఏం మాట్లాడుతున్నారండి మరి పాస్టర్ గారు? ఇంక అసలు వాక్యమే తెలియదు. ఎవరికి తెలియదండి ఈ పాస్టర్ కి? ఏ పాస్టర్ గారు? ఇప్పుడు మా మీతో మాట్లాడు కదండి పాస్టర్. డేవిడ్ పాస్టర్ కి ఏం తెలుసండి? మరి మరి ఇప్పుడు నన్ను అంటున్నాడు మోహం చూపు చూస్తే కన్ను తీసుకోవాలని. మరి అదే మోహం చూపు మేరీ మీద వేసాడు పరిశుద్ధాత్మ. మరి ఏం కళ్ళు తీసుకున్నాడు ఆయన? ఏం కాళ్ళు నరుక్కున్నాడు? నీకు తెలియదు కదా దాని వెనకన్న. ఏం తెలియదు అండి, బైబిల్ క్లియర్ గా రాసి పెట్టుంటే ఆడికి పరిశుద్ధాత్మకి గుద్దు కలిసి మేరీ కడుపు చేశాడు కదా. వెనకండి అయ్యా, రాత్రి ప్రార్థనలో ఉంటాను నేను. మీకు ఒకటే చెప్తానండి, మీకు కుదిరి ప్రవీణ్ గారు ఉన్నారు, లైన్ ఉన్నారా? ఉన్నారు ఉన్నారు. ప్రవీణ్ గారు ఉన్నారు చెప్పండి. ప్రవీణ్ గారు లేరు అనుకుంటా సార్ లైన్ లో. ఉన్నారండి, ఉన్నారు ఉన్నారు లైన్ లో ఉన్నారు. ఆయన పని చేస్తున్నాడు, ఇంటర్నెట్ చెప్పండి. అయితే విషయం ఏంటంటే ఈ పరిపూర్ణానంద గారు, చిన్నదేవ స్వామి, మీ పెద్ద పెద్ద బ్రాహ్మణ కుటుంబంలో పుట్టి పూజలు చేస్తా ఉన్నా చూసారా, వాళ్ళకి తెలుసండి దేవుడు ఎవరైంటే. అవును, ఏసు కాదని తెలుసు వాళ్ళకి. ఏసు లంజా కొడుకు మేరీ లంజన్ తెలుసండి వాళ్ళకి. ఏసు లంజా కొడుకు మేరీ లంజన్ తెలుసు వాళ్ళకి. అయ్యా అయ్యా, నేను ఒక వాక్యం చెప్తానయ్యా. ఇప్పుడు మీరు అలా తిట్టుకుంటే ఉపయోగం లేదు సార్. ఇప్పుడు డేవిడ్ గారు 5వ అధ్యాయంలో నీ శత్రువులకు ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయుడి, నిన్ను ఒంగో పెట్టి గుద్ద దెంగుడి అని కూడా ఉంది. అయ్యా మమ్మల్ని దెంగినా సరే, మమ్మల్ని మీరు నరికినా సరే, ఏం చేసినా మీకోసం ప్రార్థన చేసే ఏకైక వ్యక్తి క్రైస్తవుడు అండి. నేను కూడా నీకోసం పూజ చేయిస్తానండి. శివాలయంలో వెళ్ళి, శివాలయంలో రామాలయంలో వెళ్ళి నీ కూడా ఉంచి పూజ చేయిస్తాను సార్. మహారుద్రాభిషేకం చేయిస్తాం మీకు కూడా, మీ బతుకులు బాగుపడాలని. ఇప్పుడు కాదండి, ఆ మేరీ అనేది లంజా, ఆ లంజా కొడుకు, లంజా కొడుకుని తీసుకొచ్చి మా మీద దేవుడు గారిని రుద్దితే ఎలా కొడుకుంటామండి? ప్రభు ఈ పాపల్ని క్షమించయ్యా, వీరేమి చేయించున్నారు వీళ్ళకి తెలియట్లేదు తండ్రి, వీళ్ళ. విద్యాన్ గారు మాట్లాడండి సార్. ఏం సార్ ఆయన ఎలా మాట్లాడుతున్నారు? వాక్యం చెప్తే వాక్యాన్ని కూడా ఆయన వినట్లేదు. చెప్పండి సార్. మీరు ఇప్పుడు సుమారుగా 40 నిమిషాలు ఫోన్ కాల్ చేసిన ఫోన్ సంభాషణ 40 నిమిషాల్లో కూడా మీరు అనేక సందర్భాల్లో యేసు ప్రభుని బుద్ధి పెట్టారు, మరింతని బుద్ధి పెట్టారు. అవునయ్యా, నేను ఉన్నదే చెప్పాను. మీరు మత్తయి సువార్త 1వ అధ్యాయం 18వ వచనం తీసు చదువుకోండి. మేరీ లంజన్ క్లియర్ గా రాసి పెట్టింది. యోహాన్ సువార్త 8:40 మీరు వినండి ఫస్ట్. మీరు యోహాన్ సువార్త 8:41లో కూడా అక్కడ యూదులు యేసుని లంజా కొడుకు అంటున్నారు అక్కడ.
నేను అనేది కాదు, బైబిలే చెప్తుంది. నా సొంతగా నేనేం చెప్పట్లా, బైబిల్లో నీకు రిఫరెన్స్లు చూపించి చెప్తున్నా, నా సొంతగా నేను మాట్లాడట్లా. మేరీ అనేది లంజ అండి, ఆ లంజని ఆ లంజ కొడుకుని మా దగ్గర తీసుకురామాకండి సార్, అది మేము చెప్పేది. మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కోసం ప్రార్థన చేయుడి. అదే మేము అదే మేము చెప్తున్నా, హిందువుల దగ్గరికి పాస్టర్లు ఎవరు రాకండి, అప్పుడు మీ మర్యాద మీరు నిలబెట్టుకున్న వాళ్ళు అవుతారు. వస్తే ఇలాగ అమ్మనా బూతులు దెంగుతాం మేము, మేము ఇలాగే అమ్మనా బూతులు దెంగుతాం మేము. సంస్కారం ఉంటే బూతులు తిట్టండి. బైబిల్ నుంచి నేర్చుకున్నానండి నేను, పాస్టర్ అయిన తర్వాత ఎంత ముందు అసలు నేర్చుకున్నా, బూతులు రావు నాకు. బైబిల్లో ఉన్నాయి అన్ని బూతులే కదండి, బైబిల్లో అన్ని బూతులే కదా, అమ్మని దెంగటం, చెల్లిని దెంగటం, సళ్ళు పిసికించుకోవడం, తనులు తనుమూలలు నలిపోయిన అంటాం. ఇంత క్రూరంగా మాట్లాడుతున్నారు మీరు, మీ పేరేందయ్యా? ఏదో చెప్పారు. డేవిడ్ గారు, నేను పరంజ్యోతి, పాస్ట్ పరంజ్యోతి అంటారండి, మీకు తెలుసు, మీరు ఆల్రెడీ మీరు యూట్యూబ్ లో చూస్తుంటారు సార్. అదే అదే పరంజ్యోతి అయ్యా. మీరు అంటే నేను అప్పుడప్పుడు ఈ జాతకాలు కూడా చూసి నమ్మనుగానే చూస్తుంటాను. మీరు ఏ జాతకంలో పుట్టారు ఒకసారి ఏమన్నా చెప్తారయ్యా? ఆశ్లేష నక్షత్రం అండి నేను పుట్టింది, కర్కాటక రాశి. అయితే రావణాసుడు జాతకం కదయ్యా ఇది, బాగా గ్రహించారు పాస్టర్ గారు, మీరు బాగా షార్పు ఉన్నారు మీరు. అయ్యా ప్రభు చిత్తం అయితే అన్ని తెలుస్తాయ్యా, మీది రావణాసుడు జాతకం అయ్యా. జంపండి జంపు జంపు జంపండి.